ఆలోచించాల్సింది ఒకటే. పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే వెతుక్కోవాలంటారు. అందుకే నేను అనేది తెలంగాణలో ఈరోజు ఏ అధికారాన్ని అయితే మనం చేజార్చుకున్నామో తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపుతో తిరుగులేని సమాధానం మనం గట్టిగా ఉన్నాం. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారు బలంగా ఉన్నారనే మాట తెలవాలి అంటే పార్లమెంట్ లో బలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. పోయినసారి కూడా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మనం అన్ని నియోజకవర్గాలు గెలిచినాం. నాంపల్లిలో ఎంఐఎం గెలిచినండే, కానీ దురదృష్టవశాత్తు లోక్సభ ఎన్నికల్లో మనం ఓటం పాలు కావడం జరిగింది. ఈసారి అట్లా కాకుండా మొదటి నుంచే మనం జాగ్రత్తగా పటిష్టంగా పనిచేసుకుంటే, మొదటి నుంచే మనం సరైన వ్యూహాన్ని రూపొందించుకుంటే తప్పకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో సహా 7 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కూడా గోపీనాథ్ గారు కష్టపడి లోక్సభలో మనకు మెజారిటీ ఇచ్చినారు. మీ అందరి కష్టంతో లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు మెజారిటీ వచ్చింది, కానీ అనుకోకుండా వేరే చోట్ల మనకు రాకపోవడం వల్ల మనం ఓటం పాలైనాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు కాంగ్రెస్ బీజేపీ కొత్త పార్టీలు కాదు. కాంగ్రెస్ పార్టీ నైజమైతే మీకు నాకంటే బాగా మీకే తెలుసు. మోసమే కాంగ్రెస్ నైజం, మోసం చేయడమే వాళ్ళ నైజం. మీరు చూస్తున్నారు ఎన్ని మాటలు చెప్పినారు, ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు, 420 హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత, సిలిండర్ 500 రూపాయలకే, మహాలక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు 2500, 100 రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే తెలివి లేక, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత సత్తా లేక ఇవాళ కేసీఆర్ గారి మీద, మన ప్రభుత్వం మీద, 10 ఏళ్లు మనం చేసిన ప్రభుత్వ నిర్వహణ మీద ఇష్టం వచ్చినట్టు బదనాం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను మీకు, మీ ద్వారా, మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం నిజానికి 10 ఏళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నంబర్ 1 చేసి బంగారు పల్లెంలో ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పజెప్పి పెట్టినాము, అప్పజెప్పి దిగినాము. మనం నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేయాలి తప్ప రోజు తెల్లారు లేస్తే ఇంకా కేసీఆర్ గారిని తిట్టడం, నీ బొండిగా విసుకుతా అంటాడు కేసీఆర్, కొన ఊపిరితో ఉన్నాడు కేసీఆర్, పిసికేస్తే అయిపోతుంది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. బండి సంజయ్ మాట్లాడతాడు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకున్నాడు కాదు, కేసీఆర్ ను బీఆర్ఎస్ అయిపోయింది, చిన్నగా మిగిలిన, కొద్దిగా మిగిలినారు, ఫినిష్ చేయాలో వీళ్ళనని ఆయన మాట్లాడతాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎందుకు పిసికాలి కేసీఆర్ బొండిగా, ఎందుకు ఉండకుండా చేయాలో బీఆర్ఎస్ పార్టీని? తెలంగాణ తెచ్చినందుకా? తెచ్చిన తెలంగాణలో పేదలను కడుపులో పెట్టుకుని చూసుకున్నందుకా? గ్రేటర్ హైదరాబాద్ ని ఇలా బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా డెవలప్ చేసే ప్రయత్నం చేసినందుక ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చూడండి, స్పష్టమైన ఎజెండాతో పోతున్నారు కాంగ్రెస్ బీజేపీ, కానీ దేశ ప్రజల ఆలోచనలు మాత్రం దానికి అనుగుణంగా లేవు. మొన్నటిదాకా మీరు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా డైలాగులు కొట్టింది. ఏమన్నారు వాళ్ళు, మేమందరినీ కూడగడతాం, మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నింటినీ కూడగలుగుతాం, కూడగట్టి ఏదో అలయన్స్ పెడతాం, ఇండియా అలయన్స్ అని పేరు పెడతాం అని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చి మమతా బెనర్జీ గారిని, నితీష్ కుమార్ గారిని, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ అందరూ మాతోనే ఉన్నారు, మీరు మాతో లేకపోతే బీజేపీతోనే ఉన్నట్టు లెక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మొన్నటి దాకా. మరి అలా ఏం జరుగుతున్నది, అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని బయలుదేరిండు అక్కడ మణిపూర్ లో. ఆయననేమో భారత్ జోడో అంటున్నారు, ఆయన పార్ట్నర్స్ అందరూ రాహుల్ కు చోడో అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీతో కాదు, బీజేపీని ఓడగొట్టాలి అంటే కాంగ్రెస్ కు ఆ సత్తా లేదు, కాంగ్రెస్ వల్ల కాదు. అందుకే ఇవాళ ఒక్కొక్కరుగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు, నేను రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతో పని చేయలేను, నా పోటీ నేనే చేసుకుంటా అని మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో, పంజాబ్ లో మా వల్ల కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారాన్ని భరించడం, మేము కూడా వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. తర్వాత ఇప్పుడే చూస్తా ఉంటే ఇక్కడికి వచ్చేటప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ గారు
మా వల్ల కాదు కాంగ్రెస్ పార్టీని భరించడం, నేను కూడా వెళ్ళిపోతున్నా బీజేపీని కొట్టాలంటే మళ్ళా వీళ్ళతోనైతే కాదు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. కేరళలో సిపిఎం పార్టీ నిన్న మొన్నటి దాకా వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇప్పుడు రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతోని కలిసి పని చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. అందుకే ఇవాళ మనం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మనం చెప్పాల్సింది ఒకటే, బీజేపీని ఆపాలంటే, మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతోని రాహుల్ గాంధీతోని కాదు. ఎవరి వల్ల అవుతుంది అంటే ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల, ఒక మమతా బెనర్జీ వల్ల, ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల, ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ గెలుచుకోగలిగితే అట్లయితేనే బీజేపీ నిలువరించగలుగుతాం తప్ప, లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరైనా అనుకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మోసం కాంగ్రెస్ నైజం, మోసం చేయడమే వాళ్ళకి తెలుసు. మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కుటుంబం మొత్తం జీవితాంతం పనిచేసింది కాంగ్రెస్ పార్టీలో, మీ అందరికీ తెలుసు. కానీ ఆ తమ్ముడు గొంతు కూడా కోసి ఇవాళ ఆయనను కూడా అవమానించి ఇవాళ మనం ఇబ్బందులు పెట్టిన పైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, ఒక్క నాయకులను మాత్రమే కాదు ప్రజలను కూడా మోసం చేయడమే వాళ్ళకి తెలిసింది. ఇవాళ మీరు గమనిస్తూ ఉండండి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను సంతకాలు పెట్టి మరీ గ్యారంటీ కార్డులు ఇంటింటికి ఇచ్చినారు. ఇక్కడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మహాలక్ష్మి అన్నారు నెలకు 2500 ఇస్తాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం, ఫ్రీ బస్సు అన్నారు. ఈ ఫ్రీ బస్సు అని పెట్టినరు, ఆ బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో మా ఆడబిడ్డలు నాకంటే బాగా మీరే చూస్తూ ఉన్నారు. జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. అందులోకెళ్ళి ఆ బస్సు ఎక్కనికే, బస్సు లోపలికి ఎక్కనికే ఆ బస్సు డ్రైవర్ సీట్లకి వెళ్ళిపోతున్నారు, కిటికీలకి వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళతో ఒకరు ఇలా చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి, జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి. ఇవాళ దిక్కుమాలిన ఫ్రీ బస్సు అని పెట్టి దానివల్ల తీసుకొచ్చినారు. ఫ్రీ బస్సు మంచిదే నేను కాదంటలేను, కానీ బస్సుల సంఖ్య పెంచండి, పెంచి అందరికి సీట్లు వచ్చేటట్టు చేయండి. ఇటు మగవాళ్ళేమో పాపం మేము పైసలు పెట్టుకుంటున్నాం టికెట్లు, మాకు సీట్లు లేవని మగవాళ్ళు బాధపడుతున్నారు. ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైనాయి, మాకేం మా పరిస్థితి ఏంది, మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు బాధపడుతున్నారు. ఆటో డ్రైవర్లేమో మా పొట్ట మీద కొట్టింది ప్రభుత్వం అని చెప్పి 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారు. నేను ఎందుకంటున్నా ఇదంతా అంటే, ఒక పథకం పెడితే ఆలోచించి ముందు వెనుక చూసుకొని సరిగ్గా ఉందా లేదా వ్యవస్థ చూసుకొని సక్రమంగా పెట్టాలి తప్ప, ఏదో చేసినామంటే చేసినాం అనే దానికి ఆగమాగం, పెట్టినామంటే పెట్టినాం వెంటనే బిల్డప్ కోసం పెడితే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఇట్లా ఉంటాయి. అందుకే నేను మిమ్మల్ని అనేది, ఏదో ఫ్రీ బస్సు అని ఒకటి పెట్టినారు కానీ ఇవాళ మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ఓటర్లు తీసుకుంటే 18 ఏళ్ళు పైబడ్డ ఓటర్లు తీసుకుంటే 3.18 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగం మంది మహిళలు, 51% పైగా మహిళలు ఉన్నారు. అంటే 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి 1,57,00,000 మంది మహిళా సోదరిమణులు, 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మహాలక్ష్మి ఇస్తానని చెప్పినారు. మీకు పార్లమెంట్ ఎన్నికల లోపలనే, మార్చి 17 లోపలనే ఇస్తాము, 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పినారు. మరి 100 రోజుల్లో మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తారా లేదా మీరే ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మోసం కాంగ్రెస్ నైజం, ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యరు, ఇస్తే కూడా ఏం చేస్తారు, 1,57,00,000 మందికి ఇస్తారా, ఇయ్యకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక షరతు పెట్టి ఇంటికి ఒకటని తెల్ల కార్డని